మర్రిపాడు ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో స్నేహిత వర్షితలు మొదటి ద్వితీయ స్థానాలు సాధించారు. ఇర్లపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న కటారి సుధాకర్ మౌనిక దంపతులు ఇద్దరు విద్యార్థులకు 10,000 రూపాయలు 5,000 రూపాయలు వంతున మండల విద్యాశాఖాధికారి టు ధనలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారి కుమార్తె శ్రియాంశి పుట్టినరోజు సందర్భంగా శుభదిన్ భోజన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. నగదు బహుమతులు ప్రదానం చేసిన దాతల్ని ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రియాంశి పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలత, మండల విద్యాశాఖాధికారి టు ధనలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మార్కులు అంటే ఇప్పుడు వచ్చిన పిల్లల కంటే కూడా ఇద్దరు అక్కల కంటే కూడా ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ వంతు కృషి మీరు ఇప్పుడు స్టార్టింగ్ నుంచే చేయాలి. ఓన్లీ 10th క్లాస్ వాళ్ళే కాదు, ప్రతి క్లాస్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి బాగా చదువుకొని మన స్కూల్కి, మన మండలానికి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని రావాలి. కాబట్టి ఇలా మీరు కూడా పెద్దయిన తర్వాత ఇదే విధంగా మంచి పొజిషన్లోకి వచ్చి ఇప్పుడు సార్ వాళ్ళు ఎలా అయితే అట్లా సహాయం చేయాలా ఏదో వాళ్ళకు తోచినంతలో చేస్తున్నారో అదేవిధంగా మీరు కూడా పెద్దయిన తర్వాత ఒకరికి సహాయం చేసే స్థితిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బర్త్డే బేబీకి నా మనస్ఫూర్తి ఆశీస్సులు ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.